ఐదు కాదు ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారంటీ, ఇది మన మొట్టమొదటి గ్యారంటీ. రెండో గ్యారంటీ మహిళా మహాలక్ష్మి. ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 100,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం. జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలకి క్రితం ఇద్దరు బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానని చెప్పారు. ఎన్నికలు గెలిచాడు, ఇద్దరు బిడ్డలు పోయారు. ఒక బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం ఖర్చు చేసి 15,000 ఇస్తున్నారు. కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయి ఆ 15,000 ఏ మూలకు సరిపోవటం లేదు. జగనన్న గారు 11 రేషన్ సరుకులు ఇస్తామని చెప్పి ఇస్తున్నదన్నీ 3, మరి ఎలా సరిపోతాయి, ఎలా బతకాలి? ఇస్తున్నదేమో 15,000, కానీ ఖర్చులేమో భయంకరంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచాడు జగనన్న గారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. గ్యాస్ ఏది తీసుకున్నా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నిరుపేద కుటుంబానికి 100,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం. అది కూడా ఇంటి మహిళకు, ఆ ఇంటి ఒక మహిళకు ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో, ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు. త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టారు, అయినా త్యాగాలు చేస్తుంది, ఎందుకంటే తన కుటుంబం కాబట్టి. అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి గడి ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల 8,500 రూపాయలు ఇచ్చే పథకం, 100,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి. ఇది రెండో పథకం. మూడో పథకం రైతుల కోసం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైనా అయిందా? కాలేదు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ. ఇది మూడో పథకం. రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు. నాలుగో పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి అనుకుంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని, దానికి చట్టబద్ధత తేవాలని, రైతులకి ఏ పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద 50% ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది. పెట్టుబడి మీద పెట్టుబడి రైతుకు వెనక్కి రావడమే కాకుండా 50% లాభంతో వచ్చే కొత్త మద్దతు ధర, ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది నాలుగో గ్యారంటీ. ఐదో గ్యారంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి ఏమిటి? జనాలంతా పాపం ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా అని. కాబట్టి ప్రవేశపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు 400 రూపాయలు ప్రతిరోజు, 400 రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం. ఐదో గ్యారంటీ. ఆరో గ్యారంటీ
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది. ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మళ్ళీ బిడ్డలందరూ బేసికర్గా చదువుకోగలగాలి. అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది. ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం ఐదో గ్యారంటీ కేజీ టు పీజీ ఉచిత విద్య. ఆరోది ఏడో గ్యారంటీ ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రాష్ట్రంలో కూడా దాదాపు 2 లక్షల 25 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇదే ఉద్యోగాలు ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం, ఆ రోజు 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పాడు జగనన్న గారు 5 సంవత్సరాల క్రితం. ఆ ఉద్యోగాలు ఈ రోజుల వరకు కూడా భర్తీ కాలేదు. ఆ 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఈ రోజు 2 లక్షల 25 వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది. 2 లక్షల 25 వేల ఉద్యోగాలు మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా 2 లక్షల 25 వేల ఉద్యోగాల మీద ఉంటామని మరొకసారి మాటిస్తున్నాం. ఇది మన 7వ గ్యారంటీ. 8వ గ్యారంటీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40 లక్షల పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు, పేదవాడు ఎట్లా బతుకుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, గుడిసెలో ఉంటున్నాడా, బతుకుతున్నాడా, చస్తున్నాడా అని ఎవడూ ఆలోచన చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక పక్క ఇంటి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చే గ్యారంటీ 8వ గ్యారంటీ. ఆఖరి గ్యారంటీ 9వ గ్యారంటీ పెన్షన్. ఇప్పుడు వృద్ధులకు ఒకరికిస్తే ఒకరికి ఇవ్వరు, భార్యకిస్తే భర్తకివ్వరు, భర్తకిస్తే భార్యకివ్వరు. అంటే ఒకరే బతకాలా, ఒకరే తినాలా, ఇంకో తినొద్దా, ఇంకో చచ్చిపోవాలా? ఇద్దరికీ అవసరాలు ఉంటాయి, ఇద్దరు మందులు తెచ్చుకోవాలి, కానీ ఒక్కరికే ఇస్తున్నారు. అలా కాకుండా రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పద్ధతిలో ఎలాగైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి, భార్యకైనా భర్తకైనా, వృద్ధులందరికీ, వితంతులందరికీ 4000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల, వికలాంగులకు 6000 రూపాయలు ఇచ్చే గ్యారంటీ 9వ గ్యారంటీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలు. వీటిని ప్రతి గడప గడపకు తీసుకువెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. గ్యారంటీలు ఎంత గొప్పగా ఉన్నా ఇవన్నీ గ్యారంటీలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్తే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయము అని స్వా ఉన్న ఏ ఒక్కడు చెప్పడు.
ఇప్పుడు మన గ్యారంటీలు అన్ని ఒక పోస్టర్ రూపంలో మేము ఆవిష్కరిస్తున్నాం. కానీ ఇదే గ్యారంటీలు ఒక చిన్న స్టిక్కర్ రూపంలో, ఒక 9x9 సైజు స్టిక్కర్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గడప, ప్రతి క్యాండిడేట్ స్టిక్కర్ రూపంలో రాబోతున్నాయి. ఈ గ్యారంటీలు స్టిక్కర్ రూపంలో రాబోతున్నాయమ్మా. స్టిక్కర్ రూపంలో ఎందుకు రాబోతున్నాయంటే ప్రతి ఇంటికి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్కు అతికించే వీలుగా మన పార్టీ స్టిక్కర్ రూపంలో ప్రతి గడప గడపకు ప్రతి గడప, ప్రతి డోర్ మీద, మెయిన్ డోర్ మీద మన స్టిక్కర్ ఉండాలి. ప్రతి కార్యకర్త ఎంత పని చేశాడో ఏ వార్డులో అయినా ఏ గల్లీలో అయినా చూస్తే అర్థమైపోవాలి. ఒక స్టిక్కర్ రూపంలో ఈ మేనిఫెస్టో ఒక చిన్న స్టిక్కర్ రూపంలో మీ నియోజకవర్గాలకు రాబోతుంది. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తీసుకెళ్లాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి గడపకు తీసుకెళ్ళావా నేను రెడీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.